విమర్శించిన ఘనపరిచిన మనుషుల దృష్టి వేరు దేవుని దృష్టి వేరు ఇక్కడ బాప్తీస్ ఇచ్చి యోహాన్ విషయంలో అసలు అతను పుట్టకముందే దూత ఏం చెబుతున్నాడో తెలుసా ప్రభు దృష్టి కథడు గొప్పవాడై ద్రాక్ష రసమునైనను మధ్యమునైనను త్రాగక పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అనేకులు ఇస్రాయిల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు దిప్పుతాడు అన్నాడు ప్రభు దృష్టికి ఏది యోగ్యమైనదో అదే చేస్తాడు ప్రభూ దృష్టిలో అతడు గొప్పవాడు అన్నాడు ఇది మామూలు స్టేట్మెంట్ కాదు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి చాలా గంభీరమైన స్టేట్మెంట్ ఇది ఎందుకంటే మనుషులు ఎంతటి వాళ్ళైనా దేవుని దృష్టిలో ఒకడు గొప్పవాడు అంటే అది మామూలు విషయంగా దేవుడు ఒకడిని గొప్పగా ఎంచుతాడా మనుషుల్లో అంటే ఖచ్చితంగా ఎంచుతాడని ఈ వచనం చెబుతుంది ఇప్పుడు మనందరం కలిసి దేవా నువ్వు గొప్పోడు నాయనా నువ్వు అంతా నువ్వు వింతా నువ్వు అలా నువ్వు ఇలా అని అంటాం సహజం ఎందుకంటే నిజంగా ఆయన గొప్పోడు బలవంతుడు పరిశుద్ధుడు ఏ పాపము లేనివాడు నీతిమంతుడు యథార్థవంతుడు సత్యవంతుడు ఏ కార్యమైనా చేయగల సమర్థుడు విశ్వనిర్మాణకుడు న్యాయాధిపతి మానవాతీతమైన కార్యాలు చేయగలవాడు మనందరిని నిర్మించినవాడు సకల చరాచర జీవకోటి మొత్తాన్ని సృజించినవాడు ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవాలంటే గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ప్రేమ గొప్పది త్యాగం గొప్పది సహనం గొప్పది శాంతము గొప్పది ఓర్పు గొప్పది కనికరం గొప్పది దయ గొప్పది కృప గొప్పది కృప గొప్పది ఇలాగ దేవుని గొప్ప సంగతులు ఎన్నో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మన బ్రతుకంతా ఆయన గొప్పతనాన్ని వర్ణించుకున్నా చాలదు వర్ణించుకున్నా చాలదు అంత గొప్పోడు దేవుడు కాదని ఎవరన్నా అనగలరా ఎవ్వరూ అనజాలరు ఏ మనుషుడైనా సరే ఏ ప్రాణైనా సరే దేవా నీవు గొప్పవాడు అని అనాల్సిందే మరి అందరి చేత దూతలు కిరూబులు శరాపులు మహాదూతలు మానవులు ఆఖరికి దయాలతో సహా సర్వోన్నతుడైన దేవుడు అన్నారు దయాలు కూడా ఆయన కుమారుడు క్రీస్తు అని కూడా దయాలు ఒప్పుకున్నాయి లూకాసువార్త ఎనిమిది ఇరవై ఆరు మత్తయ్య సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిది మీరు చూడగలిగితే ఈ మాట దయ్యములే అన్నాయి చూడండి దేవుణ్ణి సర్వోన్నతుడని చూడండి ఒకసారి తొందరగా ఎదురుగా ఉండు గెరసీనుల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చి వాడు దయ్యముల పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండేవాడు కాయ్యాలేమని వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిల పడి నెంబర్ వన్ సాగిల దైవ దైవకుమారుడి ముందు దయ్యాలు అవి ఎంతటివైనా సరే ఆయన ముందు సాగిల పడాల్సిందే చదు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మానవులే కాదు దూతలే కాదు మాజీ దూతలుగా ఉన్నటువంటి దయాలు సైతం ఆయన గురించి ఏమన్నాయి సర్వోన్నతుడు అంటే అన్నిటికంటే ఉన్నతమైన వాడు అన్నిటిలో ఉన్నతమైన వాడు సర్వములో ఉన్నతమైన వాడు అంటే దయ్యాలు సైతం ఆయన గొప్పవడంటున్నాయి దూతలందరూ ఆయననే పొగడుచున్నారు కెరూబులు దూతాళి పరిశుద్ధుడు పరిశుతుడనే కెరూబులు దూతాళి పరిశుద్ధుడు పరిశుతుడనే స్వరమేతి നിരന്തരമോ ഉന്നുടോനത്തോ ഉന്നുടോന ഭാട്ട അതിലൂ കലി നിന്നൊപ്പ లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడేదని అనే పాటలో కూడా భూమిలో కనబడున్నవన్నీ ఆకాశమున ఎగురవన్ని ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడును నిన్నే కీర్తించు పాడండి అందరికీ వచ్చిన పాట అనుకుంటా ఎల్లప్పుడూ నే పాడేదాన్ని

అన్నీ కలిపి ప్రభు గొప్పవాడు ప్రభు గొప్పవాడు ప్రభు కీర్తనీయుడు ప్రభు స్తోత్రార్హుడు విచిత్రం ఏంటంటే మరి అందరూ కలిసి పొగిడేంత అత్యున్నతమైన వాడు సర్వోన్నతుడు దేవుడు కదా ఇక ఆయన గొప్ప అని ఎవరిని అనుకుంటాడు చెప్పండి అందరూ ఆయనకంటే తక్కువే ఎక్కడో శిఖరాగ్రాన్ని కూర్చున్నాడు ఆయన అక్కడ కూర్చొని చూస్తే అంతా కిందనే ఉన్నారు కాదంటారా అవునంటారా ఖచ్చితంగా అవుననే అనాలి కానీ ఆయన గొప్పతనం చూడండి ఇది కూడా ఆయన గొప్పతనమే అంత సరోన్నతుడై ఉండి ఒక మట్టి పురుగును ఎంతో గొప్పోడు ఎంత గొప్పవాడు ఇదేందయ్యా మేమన్నామంటే అర్థం ఉంది యోహాను చూసి దేవుడు అబ్బా ఎంత గొప్పవాడు అని అనుకుంటాడట అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఆ పాయింట్ పట్టుకోవాలి మనం ప్రభు దృష్టిలో గొప్పవాడు మరి యోహానుకున్నటువంటి క్వాలిటీస్ ప్రభువుకు లేవా లేవా ఉన్నాయి అంతకంటే ఎక్కువే ఉన్నాయి అసలు ఆయన దగ్గర ఏ లోపం లేదు అయినా అయినా ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో చూడండి అందుకే దేవుడు అండి ఆయన ఆయనకి కోట్లాది వందనాలండి ఆయన కోట్లాది వందనాలండి ఎంత గొప్ప మనస్తత్వమో చూడు ఏ లోపము లేనివాడు సర్వాంగ సుందరుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడైన వాడు కాస్త కూస్తో లోపాలతో నిండి ఉన్నటువంటి మనుషుని పట్టుకుని మనుషుల్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ని చూసి ఎంత గొప్పోడివయ్యా నువ్వు అంటే ఏంది దేవా అసలు నీ అభిప్రాయం ఏంటి నీకంటేనా అంటే ఈ విషయంలో నాకు ఆశ్చర్యం ఉంది అసలు నా దృష్టికి చాలా గొప్ప కనపడుతున్నావు నువ్వు మరి ఆయన మెప్పుకోలు చూసారా ఆయన తగ్గింపు చూసారా అంటే ఏమైపోతున్నాడో తెలుసా ఎంతో గొప్పవాడివి నువ్వు అంటే నువ్వు చేసేటువంటి కార్యం ఎవరు చెయ్యలేదు ఆఖరికి నేను కూడా కష్టమేనేమో చాలా గొప్పవాడివి నువ్వు ప్రభా మనుషుల ఆ మాట అంటే అర్థం ఉంది కానీ నువ్వంటావేమయ్యా నువ్వంటావే ఎందుకంటే తెలుసా ఏ కొంచెం మన దగ్గర గుడ్ క్వాలిటీ కనపడిందా మంచి కనపడిందా దాన్ని ప్రోత్సహించడానికి దేవుడు మనల్ని ప్రశంసించి మాట్లాడతాడు ఆయన హృదయం అలాంటిది అయితే బాప్తీశ్వచ్చి వ్యవహాను గురించి ఇంకా స్పెషల్గా ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడై ఏంటి ఆయన గొప్పతనం అక్కడ రెండు సంగతులు చెప్పాడు మొదటిది అందరూ జీవించినట్టు జీవించడు ద్రాక్ష రసము నైనను త్రాడు ఇది అందరూ పానం చేసేటువంటి రెండు ఒకటి ద్రాక్షరసం ఖచ్చితంగా ప్రతి ఇస్రాయిలీడు తాగుతారు ద్రాక్షరసం వాళ్ళ ద్రాక్ష మద్యం ఉంది కొంతమంది ద్రాక్ష రసం మాత్రం తాగుతారు కొంతమంది ద్రాక్ష సారా తాగుతారు ఈ రెండు ముట్టడాయన ఈ రెండింటికి భిన్నమైన అడవితేనే తాగుతాడు దేవునికి మహిమ అంటే ఏంటి దీనికి వేరైన జీవితం లోకానికి వేరైన జీవితం జీవిస్తాడు ఒకటి రెండవది ఇస్రాయేలు నుండి అనేకులను ప్రభువైన అయిన వారి దేవుని వైపునకు దిప్పుతాడు రెండు సంగతులు ఒకటి లోక మాలిన్యం తనకంటుకుంటే ప్రత్యేకింపబడిన జీవితం వేరుపరచబడిన జీవితం అతడు జీవిస్తాడు రెండవది ప్రభు వైపుకు దిప్పుతాడు తన వైపు కాదు వాస్తవంగా ఇస్రాయేల్ జనాగం ఫస్ట్ యోహాన్ వైపు తిరిగారు కానీ యోహాను ఎడిదిప్పాడు తెలుసా మీరు నాకెళ్ళి వింతగా చూస్తున్నారు అదిగో మీ మధ్యలోనే ఆయన ఉన్నాడు లోక పాపములని మోసుకొని పోవు దేవుని గుర్రె పిల్ల ఆయన పాదములకున్న చెప్పుల వారైనా విప్పటానికి నాకు అర్హత లేదన్నాడు బా ఎంత హెచ్చించాడో చూడండి ఎందుకు బాప్ యోహాను ప్రభు దృష్టికి గొప్పాడో తెలుసా దేవుని గొప్పతనం ఏంటో యోహానుకు తెలుసు దేవుని అంత గొప్పగా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా యోహాను కనపడుతున్నాడు ఎంత అద్భుతమైన విషయం అంటే అప్పటికి ఇస్రాయల్ జనంలో చాలామంది యోహానుని ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించి ఆయనను ప్రశంసించి ఆయనకు భయపడుతున్నారు బాప్తిచ్చి యోహాన్ అంటే సామాన్యుడు కాదని ఆయన గనపరుస్తున్నారు ఆయన గురించి కదల కథలుగా చెప్పుకుంటున్నారు ఇస్రాయెల్ జనాంగంలో హాట్ టాపిక్ ఏంటంటే బాప్తీస్ మిచ్చి యోహాను కూర్చియే ఎగ్దం ప్రజలందరిలో నుంచి అంతటి ప్రశంస వచ్చేస్తుంటే అంత పొగట్టు వచ్చేస్తుంటే అంత ఘనత వచ్చేస్తుంటే యోహాన్ పరిస్థితి ఏంటి ఒకవేళ ప్రభువే వాళ్ళ మధ్యలో ఉన్న తర్వాత చూద్దాంలే ఇప్పుడు ప్రజలు మన మన మీద డిపెండ్ అయి ఉన్నారు బాగా మనకెళ్ళి చూస్తున్నారు ఇప్పుడు మనమే బాగా ఫేమస్ అవుతున్నాం నెంబర్ వన్లో మనమే ఉన్నాం అని ఎట్లా అనుకొని పొరపాటు చేయలేదు తాను ఎంత దీనుడో ఎంత హీనుడో ఎంత అపాత్రుడో ఎంత అయోగ్యుడో ఎంత అనర్హుడో తన స్థాయి ఏమిటో తాను గుర్తించినవాడు గనుకనే ప్రభు దృష్టికి గొప్పవాడు హలో లూయా ప్రభు ఎదుట తానేంటో యోహాన్ గుర్తుపట్టాడండి యోహాన్లో క్వాలిటీస్ నెంబర్ వన్ వేరైన జీవితం రాసుకో తొందర రాసుకో టైం లేదు నెంబర్ టూ దారి తప్పిన ప్రజల్ని దేవుని వైపుకు తిరిపినటువంటి వ్యక్తి నెంబర్ త్రీ దేవుని ఎదుట దేవుని ఎదుట తన స్థానం ఏమిటో తన స్థితి ఏమిటో తన స్థాయి ఏమిటో ఎరిగినటువంటి వ్యక్తి యోహాను మీరేదో అందరూ కలిసి నన్ను ఘనంగా చూస్తూ ఉన్నారు మీ మధ్యలో ఉన్నాడు మెస్సయ్య క్రీస్తు మీ మధ్యలోనే ఉన్నాడు క్రీస్తు మీ మధ్యలోనే ఉన్నాడు ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసా ఆయన ఎంత నీతిమంతుడో తెలుసా ఆయన ఎంత సత్యవంతుడో తెలుసా మీరు నన్ను ఘనుడు అనుకుంటే ఈ ఘనుడు ఆయన పాదముల చెప్పులు ఆ వారు విప్పటాన్ని కూడా అర్హుడు కాడు ఆయన అంత పరిశుద్ధుడు అన్నాడు ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇంకప్పుడు ప్రభు ఏమనుకుంటాడు ప్రభు దృష్టికి గొప్పవాడు ఆ గొప్పతనం అంటే ప్రభు ఎదుట తన స్థితి ఏమిటో తన స్థానం ఏమిటో స్పష్టంగా గుర్తుపెట్టాడు మళ్ళీ బాప్తి వ్యూహాన్ని ఏమన్నా అపవిత్రుడా చెడ్డవాడా పాపాత్ముడా నో కాదు ప్రభువే చెప్పాడు బాప్తీశ మీ గురించి ఏమన్నాడు ఏసయ్య అడవిలో మీరు ఏమి చూడ వెళ్ళి తిరిగి అడవిలో మీరు ఏమి చూడ వెళ్ళి తిరిగి సన్నపునార వస్త్రములు ధరించుకున్న వారిన వారు రాజప్రాసాదం రాజమందిరంలో ఉంటారు రెల్లునా లేకపోతే ప్రవక్తన ఎవరిని చూడ తిరిగి ఏమి చూడ వెళ్ళి తిరిగి ప్రవక్తనా కాదు ప్రవక్త కంటే గొప్పవాణినని మీకు చెప్పుచున్నాను నిశ్చయముగా ప్రవక్త కంటే గొప్పవాడు నా స్నేహితుడు అపవిత్రుడు కాదు హేయమైన క్రియలు చేసిన వాడు కాదు పరిశుద్ధుడే కానీ అంతటి వ్యక్తి ఉండి కూడా నా ఎదుటికి వచ్చేటప్పటికి నా విషయంలోకి వచ్చేటప్పటికీ ఎంతటి వాడును నేను అని ఎరిగిన వాడు అందుకే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఏసై ఇచ్చాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అని ఇక్కడ గాబ్రియలు పలికిన ప్రవచనం ఏసఐ మాటలు నెరవేరింది చూడండి స్త్రీలు కనిన వాణిలో యోహాను కంటే గొప్పవాడు లేడు ఎవరు చెప్పారు ఈ మాట సాక్షాత్తు ప్రభువే గాబ్రియల్తో తో తేమని ప్రవచించాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు ఎందుకు గొప్పవాడు మూడు సంగతి నాలుగవ సంగతి సత్యమై ఉన్న యేసును గూర్చి అతడు సాక్ష్యం ఇచ్చాడు ప్రభు ఎదుట తన స్థితి ఏమిటో ఎరిగినవాడు తన ఎంత మాత్రపు వాడో ఎరిగినవాడు నాలుగవది సత్యం ఎవరై ఉన్నాడో ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చినవాడు దేవునికి స్తోత్రం కలిగును గాక హల్లే లూయా ఐదవది ఐదవది భయపడక భయపడక రాజైన హేరోదు చేసినటువంటి అతిక్రమాన్ని సైతం ఎండగట్టాడు కొంతమంది తెలివి గల్లో అంటారు బాక్ తీసుకు యోహాను పొరపాటు పనిచేశాడు దారిని పోయేదాన్ని తగిలించుకొని ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అంటారు పరిశుద్ధాత్మ పూర్ణుడు ప్రవక్త ప్రవక్త కంటే గొప్పవాడు స్త్రీలు కలిగిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అంత గొప్పవాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అయిన యోహాను హే రోజును కదిలించుకోవటం తెలివి తక్కువ పనే కొంతమంది మాట్లాడితే నేను విన్నాను నవ్వుకున్నాను రాజైన హేరోదు చేసినటువంటి అతిక్రమాన్ని ఎండగట్టాడు నీవు నీ సహోదరుని భార్య అయిన హేరోది అను స్వీకరించుట న్యాయమో కాదు నువ్వు తప్పు చేశావని ఖండించాడు అది పెద్ద ఇష్యూ అయింది ఎందుకైందో తెలుసా ప్రజలంతా ఎటు చూస్తున్నారు యోహానికి వెళ్ళి చూస్తున్నారు ఇప్పుడు యోహాన్ ఏదన్నా అది హాట్ టాపిక్ అయిపోతుంది అంతే దేవునికి స్తోత్రం కలిగిను గాక వ్యవహాన్ ఏదన్నా ఒకటి జారాడంటే ఇంకా దాని గురించి గెలిగలు దన్ను సావటం జనం హలే అది పోయింది హే హేరోది తెలిసింది ఇప్పుడు ఈయన విమర్శించింది హేరోదున వాళ్ళ సెకండ్ వైఫ్నా హేరోదున సెకండ్ వైఫ్నా హే హేరోది మరి ఆయన అంటే ఏమికి వచ్చిన బాధ ఏంది అంటే హేరో తెచ్చుకోవటం కాదు ఏమీ వెళ్ళినట్టుంది ఏమండి నీ సహోదరుని భార్యను నీవు స్వీకరించుట న్యాయము కాదు అంటే హేరోదికి రావాలి నువ్వెవడో నాకు న్యాయం చెప్పడానికి అమెంటు కానీ అతను బాగానే ఉన్నాడు ఈమెకి వచ్చింది ఆవేశం ఏదో ఆయన రాజు వాళ్ళ తమ్ముడు వేస్ట్గాడు వాడిని వదిలేసి ఇతంతో నేను జీవిస్తే రాణి అవుతాను నువ్వు ఇవ్వడా అన్నట్లుగా ద్వేషం పెంచుకొని పగబెట్టుకుంది బాప్తీస్ మీ చోహాన్ మీద పగబెట్టుకుని అదను కోసం ఎదురు చూసి అవకాశం చిక్కినప్పుడు అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా స్కెచ్ ప్రకారం యోహాను తలగొట్టించేసింది ఇక్కడ మీకు నేను మెయిన్గా చూపాలనుకున్నది ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి మనం గొప్పవాళ్ళమైతే ఇక అది తిరుగులేని గొప్పతనం అదే టైంలో ఆపోజిట్ మాట కూడా మనం చూసుకోవాలి ప్రభు దృష్టికి మనం పాపులమైతే ఆ పాపం కూడా గొప్పదే ఇది ఈరోజు పాఠం అందుకే మనుషులు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ వైపు పొరపాటును కూడా చూడొద్దు ఇది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన పాఠం అందరూ భయపడాల్సింది అందరూ ఎదురు చూడాల్సింది అందరూ జాగ్రత్త పడాల్సింది ఆయన జడ్జిమెంట్ విషయంలో ఆయన దృష్టి విషయంలో ఇది మేజర్ పాయింట్ మనుషులు రెండు రకాల తీర్పులు ఉంటాయి కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కడికి ఉంటారు దేవుడి కూడా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి నాస్తికుడు ఉన్నాడు నాస్తికుడిని కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది తిట్టుకుంటారు నాస్తికుని ఎవరు మెచ్చుకుంటారు నాస్తికులు అవునా ఏమంటారు ఏడారు దేవుడు లేడని జీవితాడు బుద్ధిహీనుడు అని తిట్టుకుంటారు ఇప్పుడు తిట్టేవాళ్ళు వాళ్ళు ఇద్దరు ఉన్నారా లేదా రైట్ రెండవది రాజకీయ నాయకుడు ఉన్నాడు స్వపక్షం వాళ్ళు పొగుడుతారు ప్రతిపక్షం వాళ్ళు తిడతా ఉంటారు అది అంతే ఓకే రెండు మూడవది ఆస్తికుడే ఉన్నాడు ఆస్తికులు అందరూ పొగుడతారు నాస్తికులు అందరూ తిడతారు దేవుడే ఉన్నాడు భక్తులందరూ దేవుణ్ణి పొగుడుతారు భక్తిహీనులందరూ దేవుణ్ణి ఇప్పుడు దేవుడి కూడా రెండు పార్టీలు ఉన్నాయా లేవా పొగిడే బ్యాచ్ ఒకటి ఉంది తిట్టే బ్యాచ్ కూడా ఒకటి ఉంది చూడండి ప్రపంచమంతా దేవుణ్ణి పొగుడతానే ఉన్నారా ఏంది ఎవరు సప్పుడు చేయరు ఇక్కడ సంఘము వ్యక్తిత్వాన్ని నిర్మించుకునే విషయంలో ఇది చాలా కీలకమైన విషయం కీలకమైన పాయింట్ ఇది సహజంగా ప్రతి మనిషి ఏంటో తెలుసా అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ నన్ను ఘనపరచాలి అని అరే దేవుడికే అసాధ్యం కాలేదు నీకెట సాధ్యం అవుతుంది సాధ్యమైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానంగా ఉండననే చెప్పాడు అక్కడ ఏమని వాడాడు తెలుసా సాధ్యమైనంత వరకు అంటే సాధ్యం కానీ అసాధ్యమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయి నీకు చేతనైనంత మటుకు పాసిబిలిటీ ఉన్నంత వరకు సాధ్యం కాకపోతే చేయగలిగింది ఏం లేదు కొంతమంది ఉంటారండి మనతో ఉండేవాళ్ళు ఏదో మన ఎడలో తప్పు చేస్తారు సరే తప్పు అయిపోయింది ఏదో మంచి చెడ్డో జరిగిపోయింది మనమే క్షమించి అని వాళ్ళని ఫ్రెండ్షిప్ చేద్దామంటే వాళ్ళే బిగుసుకొని పక్కకు పోతుంటారు ఇంకేం చేయాలా చర్చిలోకి వస్తేనేమో పక్క వాళ్ళతో శత్రుత్వం పెట్టుకొని ఇతరులతో సమాధానం లేకుండా బలలో చేయొద్దు అసమాధానం ఉండి బలలో చేయట్లేస్తారు అనైక్యతగా ఉండి ప్రభు బలని ఎట్లా సమీపిస్తారు ఇతరులతో అసమాధానం ఏమైనా ఉంటే సహోదరులతో ముందు సమాధాన పడి తర్వాత ప్రభు బలలో చేయ్ అని చెబుతారు కాబట్టి మనం ఈ బలలో చేయాలి ఎందుకు వచ్చిన గొడవ ఫోన్లే వాళ్ళే మన వెళ్దాం తప్పిదం చేసినా మనమేసారి చేద్దాం పోని పర్వాలేదు ఏమనుకోవద్దని క్షమించి వాడిని హత్తుకోవడానికి ట్రై చేస్తే వాడు బిగుసుకొని దూరం పోయాడు అనుకో ఇంకా సాధ్యం కాదు సాధ్యమైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో సమాధానం ఉండండి ఈ మన సమాధానం అనిపోయిన వాడు బిగుసుకొని పక్కకు పోయాడు అనుకో ఏం చేయమన్నాడు వెంటబడి సమాధానం 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 అని వెంటబడి తిరగమన్నాడా సమాధానాన్ని ఇష్టపడలేదంటే వాడు సైతాన్ని చేత శోధించబడుతున్నాడు పోరా అని నెట్టిమే నిన్ను తప్పుపట్టడి ఇక దేవుడు నీ ప్రయత్నం నువ్వు చేసేవా లేదన్నది చూస్తాడు నీ ప్రయత్నం నువ్వు చేసినా కూడా అవతల వాళ్ళ దగ్గర సమాధానం రాలేదనుకో ఇక నువ్వు ఉత్తరవాదివి కాదు నీతో సమాధా సమాధాన పడని అవతల వ్యక్తి ఉత్తరవాది అయితే ప్రయత్నం అయితే చేయాలి నేను చెప్తున్నా ఏ నరునికి ప్రజలందరి చేత మెప్పు కలుగుట అసంభవము ఎప్పుడు అలా ఆలోచించొద్దు ఆశించొద్దు ట్రై చేయొద్దు ఏమర్థమైంది ప్రపంచంలో దేవునికి సైతం సాధ్యం కాదు సైతాన్ కూడా సాధ్యం కాదు సైతాన్ కూడా చూడండి సైతాన్ను కార్యాలన్నింటిని ఇష్టపడే వాళ్ళు వాడిని ప్రేమించి అభిమానించి గౌరవించి గనపరుస్తారు భక్తులందరూ ఏం చేస్తారు వాడిని ఒరే సైతాన్ ఒరే నాశనపుత్రుడా నాశనము జవాడా ఇక మనమంతా వాడిని తిడతానే ఉంటాం ఇప్పుడు చూడండి సైతానుకుందా అందరి దగ్గర ప్రశంస పోనీ దేవుడికుందా అందరి దగ్గర ప్రశంస ప్రవక్తలకు ఉందా ఉందా లేదే మరి నీకు కూడా అంతే నాకు కూడా అంతే నువ్వేం చేస్తావు అందరితో మంచిగా ఉండాలనుకుంటావు కానీ కొందరు నీకు శత్రువులు అయిపోతుంటారు అందరికి నచ్చేటట్టు చేద్దాం అనుకుంటా ఖచ్చితంగా నువ్వు ఎంత జాగ్రత్తగా చేసినా ఒక్కటి కొంతమంది ఖచ్చితంగా నచ్చవు నువ్వు దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక నీ ప్రయత్నమేమో వంద మందిలో వంద వంద మందిని మెప్పించాలన్నట్టు ఉంటుంది నీ ప్రతి ప్రయత్నం హలో అర్థం నేను చెప్పేది కానీ ఖచ్చితంగా అది సాధ్యం కాదు ఎందుకంటే వంద మైండ్లు ఒకే రకంగా ఉండవు కొన్ని మైండ్లు నీకు కనెక్ట్ అవుతాయి కొన్ని మైండ్లు నీకు ఆపోజిట్ ఉంటాయి అదంతే దేవునికి మహిమ అల్ల లూయ ఆపోజిట్ ఉన్న మైండ్లను కూడా కన్విన్స్ చేయటాన్ని ట్రై చేస్తావు ముందే ద్వేషంతో నింపబడ్డప్పుడు ఇంకా కన్విన్స్ కారు వదిలేయటమే మీ విషయంలోనైనా అదే నా విషయంలోనైనా అదే ఎవడైనా ద్వేషించి విమర్శించి దూషించి ఎగతాళి చేసి మాట్లాడుతుంటే సహజంగా ప్రేమించే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే అభ్యంతరకరంగా ఉంటుంది విచిత్రం చెప్పన విచిత్రం చెప్పన పక్క వాళ్ళు ఎవరైనా తోలనాడి మాట్లాడుతుంటే నా మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళ మీద కోపం వచ్చిద్ది నా మీద కూడా కొంచెం విసుగు వచ్చిద్ది నేను చెప్తున్నా అట్లా ఎట్లా సాధ్యమైద్ది ప్రపంచంలోని ప్రజలంతా అన్నని కనపరచాలంటే అట్లా దేవునికే సాధ్యం ఉంది అన్నకు సాధ్యమైద్దా చెప్పండి ఒక్కసారి బుర్రని వాళ్ళందరూ ఆలోచించి చెప్పండి దేవునికే సాధ్యం ఉంది అన్నకు సాధ్యమైద్దా సరే అంతా నన్ను మెచ్చుకుందనుకో సంఘానికి వెళ్ళిపోతున్న అన్యులు నన్ను ఖచ్చితంగా తిడతారు అన్యులు నన్ను పొగుడుతున్నారు అనుకో అప్పుడు నేను సంఘం చేతి సంగం నన్ను కనపరుస్తున్నారనుకో ఖచ్చితంగా చేత ఖచ్చితంగా ఎటో ప్రక్కన నింద అనేది కన్ఫామ్ దేవుని వాక్యం ప్రవచనాత్మకంగా చెప్పింది విలాప వాక్యాల్లో నిందతో అతడు నింపబడవలెను అన్నాడు